నువ్వు లేకుండా మీరు మీరు ఏమి పెద్ద గొప్ప మనుషులు కాదు నాకు, సరేనా? ఇచ్చిన మర్యాదని గౌరవాన్ని మీరు కూడా కాపాడుకోండి. మీకు యూనిఫామ్ ఉన్నంత మాత్రాన మీరు, మేము చాలా గొప్ప వాళ్ళం, చాలా దైవాంశ సంబూతం అనుకోబాకండి. మీరు కాపు కాసేదంతా ఒక సైకోకి, ఒక సైకోకి కాపు కాస్తున్నారు మీరు. ఇవాళ ప్రజలకు కాపు కాయడంలా ఒక సైకోకి కాపు కాస్తా నన్ను అడ్డుకుంటున్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి ఒక పోలీస్ కానిస్టేబుల్ నా వంటి మీద చేయడం అవసరమా? మీకు అది అవసరమా? మీ డిపార్ట్మెంట్ ఏమయ్యా అది అవసరమా? మీ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు మీరు అందరు నా దగ్గర పనిచేసిపోయిన వాళ్ళే. మీరెవరు ఏమి దైవాంశ సంబూతులు ఏం కాదు, ఎక్కడి నుంచి పై నుంచి దిగిరాలా? మీరందరు నా దగ్గర ఉన్నోళ్లే, నాతో పనిచేసిన వాళ్లే 40 ఏళ్ల నుంచి. కాబట్టి మీరు అనవసరమైన అపోహలకి, ఆలోచనలకు పోయి మీరేదో పని చేస్తాము, మేమేదో చేశాం, ఒక సైకోకి పైశాచికి ఆనందాన్ని మేము కూడా కష్టపడ్డామని చెప్పి మీరు భుజకీర్తులు తగ్గించుకోవడానికి రాబాకండి. మీకు అంత భుజకీర్తులు కావాలంటే మీరు పోండి అక్కడికి, పోయి ఇంటి చుట్టూరు కాపలా కలిసి దండోరాలు కొట్టండి. మీకు ఉంది కదా పోలీస్ బ్యాండ్లు, కొట్టుకోండి అక్కడ పోయి. అంతేగాని అతనెవరో పైశాచికి ఆనందాన్ని, మీరందరూ ఎందుకయ్యా బలి అవుతారు? మీరేం బలి కావాలేదు పోండి. ఇప్పుడు పెళ్లిళ్ళకి పోతారా లేదా? ఏమా పెళ్లికి పోవచ్చా లేదా చెప్పు, నువ్వు చెప్పు. పెళ్లికి పోవచ్చా లేదా? పోకూడదా? పోవాలన్నా పర్లేదా, పోనీ చెప్పేసే. నువ్వు చూ పెళ్లిళ్ళకి నేను పంపిను నిన్ను అని చెప్పు, చెప్పు అదే చెప్పు. ఏమి చెప్తావా లేదా? నువ్వు ఇచ్చిన కాగితం సైదాపురం మండలం, నువ్వు ఆపేది ఎక్కడ? నన్ను నెల్లూరు సిటీలో నీ 3 టౌన్ ఏరియాలో, సైదాపురంలో ఒకవేళ శాంతి భద్రతల విఘాతం అంటే ఏం చేస్తున్నారు రాపూర్ పోలీసు? ఏం చేస్తుంది సైదాపురం ఎస్ఐ? అక్కడ వాళ్ళు ఎవరు లేరా? దారిలో ఇన్ని స్టేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా ఆపి అసలు ఏం లేదా? నువ్వు ఒక్కడమే పోతున్నావు, ఆడు నిన్ను కొడతారో లేకుంటే నువ్వు వాళ్ళని కొడతావని అడగొచ్చుగా. అది ఏమీ లేదు, నువ్వు ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆపుతున్నావు? పెళ్ళిళ్ళకి పోవచ్చా పోకూడదా? వచ్చాను సార్, లేకుంటే నేను రాను ఇక్కడికి అన్నది. సంవత్సరం రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిఐ గారు, అనేక సందర్భాల్లో ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన జ్యూరిస్డిక్షన్లో ఉంటే ఆయనకి ఎంత ప్రొటెక్షన్ ఉంది? కనీసం చూసిన పాపాన్ని పోల సంవత్సరం నుంచి ఆయన ఎమ్మెల్యే ఇల్లు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ప్రొటెక్షన్ ఎలా ఉంది? కనీసం విజిట్ చేసిన పాపాన బాల సంవత్సరం నుంచి నువ్వు నువ్వు ఇవాళ సైదాపురం లేదో జరగదని నా దగ్గరికి వచ్చావు ఆపడానికి. ఇదేనా నీ పోలీస్ డ్యూటీ? ఇదేనా నువ్వు నేర్చుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఉద్యోగ భద్రత? ఎక్కడ నేర్చుకొని ఎక్కడ చదువుకొని వచ్చారా మీరు పోలీసులుగా? ఇదేనా నీ ట్రైనింగ్ ఇచ్చింది పోలీస్ ట్రైనింగ్? నీ జ్యూరిస్డిక్షన్లో ఒక ఎమ్మెల్యే 40 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యే, 20 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఉంటే కనీసం ఒక్కరోజు ఆ ఇంటి సంగతి ఏంటి, ఇంటికి ప్రొటెక్షన్ ఏంటి అని చూడడానికి కూడా ఇటు పక్క కన్ను తిప్పని నువ్వు ఈరోజు నన్ను అడ్డగించడానికి వస్తావా? ఎందుకు ఆ ఉద్యోగాలు మీకు? ఎవరో సైకోలకి ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు అక్కడ పోయి చేయండి సైకోలకి. పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూడాలని ఇక్కడ మమ్మల్ని పెళ్ళిళ్ళకి పోవద్దంటారు ఏమయ్య? పాప వాళ్ళు, మా వాళ్ళు అందరూ అమాయకులు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, బిడ్డలకు పెళ్ళిళ్ళు వచ్చి ఆశీర్వదించిపోవాయా అన్నారు. మా సైకో ఒప్పుకోడు కాబట్టి మా పైశాచిక ఆనందం పెళ్ళిళ్ళకి కూడా బాగకూడదు కాబట్టి పోనీ అని నువ్వు అంటావు. కనీసం పోనీనని చెప్పు అంటే అది కూడా చెప్పవే. ఏమో మీరు చెప్పండి, మీ సిఐ గారు పోనీనంటే మీరు చేతులు పట్టుకోండి. మీ సిఐ గారు పోనీనంటే వదిలేదు చెప్పమంటే చెప్పవా? మీ పేరేంది? తుర్కా శ్రీనివాసులు. గిరిబాబు ఎట్లా నేమ్ ప్లేట్లు పెట్టుకున్నారు మీరు అందరు? 151 సిఆర్పిసిలో ఎక్కడ పెళ్ళిళ్ళకు పంపకూడదని రాసిందా?
అది ఉంది ఆ చట్టంలో 151 సిఆర్పిసిలో. ఏం బాబు నువ్వు కొత్తగా ఎస్ఐ అన్నట్టున్నావు, నువ్వు చదివి ఉంటావుగా, నీ సిఐ గారు కొంచెం పాత వాళ్ళే చట్టం మర్చిపోయి ఉండదు, నువ్వు చదివి ఉంటావు కదా ఈ మధ్యన వచ్చిన ఎస్ఐగా, నువ్వు చెప్పు ఈ మధ్యన కదా మీరు ఐపీసీ సిఆర్పిసి చదివి వచ్చింది. 151 సిఆర్పిసిలో పెళ్ళిళ్ళకి బాగుంటుందని రాసిందా ఏమండి సిఐ గారు చెప్పండి, పెళ్ళిళ్ళకి పోవాలన్నా పర్లేదా మేము పనివా, మరి అది చెప్పు ఇది చెప్పు ఏందయ్య పనినంటే పనినని చెప్పు, మీరన్నా చెప్పండి మీ సిఐగా, మీరందరూ ఈ జిల్లా వాళ్ళు, ఆయన బయట జిల్లా నుంచి వచ్చాడు, ఆయనకన్నా చెప్పండి పెళ్ళిళ్ళకి పోవచ్చా పోకూడదా సిఐ గారికి చెప్పండి, పోకూడదా అంటే పోనీను, నేను బానీనా పెళ్ళిళ్ళకి కూడా బానీ నిన్న అని చెప్పాను, నాకేం అభ్యంతరం లేదు, ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయో చెప్పాను, చెప్పానా లేదని. సరే నా వల్ల మీకేం అపకారం జరగదని మీకు తెలుసు అనుకో, అయితే ఇవాళ మీరు చేసే చర్య మంచిది కాదు, మీ సిఐ గారిని చెప్పమని చెప్పండి, నన్ను ఆపడానికి మిమ్మల్ని చెప్పారు, ఆపమన్నాడు, చేతులు గట్టిగా పట్టుకోమన్నాడు, చాలా గట్టిగా పట్టుకొని ఉండరు, మీరు నాకన్నా వయసులో చిన్నవాళ్ళు అయి ఉండదు కానీ మిమ్మల్ని నెట్టడం పెద్ద పని కాదు, నాకు మిమ్మల్ని నెట్టిపోవడం అనేది నాకు కూడా సభ్యత కాదు, సరేనా. ఆయన చెప్పమనండి సోషల్ ఫంక్షన్లకి ఎమ్మెల్యే అటెండ్ కాకూడదు, ఎక్కడ పెళ్ళిళ్ళకు పోవడానికి లేదని చెప్పమనండి మీ సిఐని.